హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరంలో తెలుగు సీరియల్స్ నుండి అర్ధాంతరంగా తప్పుకున్న బుల్లితెర నటి నటులు ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రముఖ బుల్లితెర నటి చైత్ర రాయ్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ నుండి తప్పుకుంది. చైత్ర త్వరలో తల్లి కాబోతుంది. ఈ కారణంగా సీరియల్ నుండి మధ్యలోనే మానేసింది చైత్ర. అలాగే హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ నుండి కీర్తి ధనుష్ కూడా తప్పుకుంది. కీర్తి కూడా త్వరలో తల్లి కాబోతుంది. నా పేరు మీనాక్షి సీరియల్లో గౌతమి పాత్రలో నటిస్తున్న మధురెడ్డి ఈ సీరియల్ నుండి తప్పుకుంది. ఈ సీరియల్ టీంతో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ పాత్ర నుండి తప్పుకుంది మధురెడ్డి. సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో హీరోగా నటించిన చందన్ కుమార్ ఈ సీరియల్ నుండి మధ్యలోనే మానేశాడు. చందన్ కుమార్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సీరియల్ నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. అలాగే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అంకితగా నటించిన శిరీష కూడా ఈ సీరియల్ నుండి అర్ధాంతరంగా మానేసింది. శిరీష ఈ సీరియల్ మానేయడానికి గల కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వైరస్ బాగా వ్యాపించడం వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని రోజులు సీరియల్స్లో నటించడం వద్దన్నారట. ఈ కారణంగా శిరీష సీరియల్ నుండి తప్పుకుంది. కళ్యాణ వైభోగం సీరియల్ నుండి విజయ్ సన్ని, నా పేరు మీనాక్షి సీరియల్ నుండి వీణా పొన్నప్ప వీరిద్దరి పాత్రలు సీరియల్స్లో పూర్తవ్వడం వలన ఈ సీరియల్స్ నుండి వీరిద్దరూ కూడా వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.